హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మనకి ఒక మంచి నిర్ణయం తీసుకుంది కరెంటు బిల్లుల గురించి. ఈ కరోనా ప్రభావితం వల్ల చాలా మంది బిల్లు కట్ట అంటే నిరుపేదలు ఉంటారు, బిల్స్ కట్టని వాళ్ళు ఉంటారు, మధ్యతరగతి కుటుంబాలు ఉంటారు. మీకోసం అయితే ఒక మంచి వార్తను తీసుకొచ్చింది. కరెంటు బిల్లు అయితే ఇప్పటి వరకు అంటే రానున్న 3 మంత్స్ వరకు కట్టన అవసరం లేదు. దాని తర్వాత బిల్ ఛార్జ్ చేస్తారా లేకపోతే దాన్ని ఏమంటారు కరెంట్ బిల్ ఛార్జ్ చేయడం కానీ తగ్గించడం కానీ జరుగుతుందా అని చెప్పేసి అని తర్వాత అయితే చూడొచ్చు. ప్రజెంట్ ఉన్న వాళ్ళైతే డబ్బులు ఉన్న వాళ్ళైతే కరెంట్ బిల్ అయితే ఆన్లైన్లో కట్టుకోవచ్చు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే 3 మంత్స్ వరకు అయితే మనకి ఎలాంటి కరెంట్ తీయడం కానీ తర్వాత కరెంట్ బిల్ ఛార్జ్ చేయడం కానీ అయితే ఇప్పటి వరకు అయితే జరగదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే. ఎందుకంటే మనం కరోనా నేపథ్యంలో చూసుకున్నట్లయితే బయటకు వెళ్ళడానికి లేదు, అండ్ బయట చూడ్డానికి కూడా లేదు, అసలు ఎలాంటి సిచ్యువేషన్ కూడా లేదు కాబట్టి. సో కరెంటు ఉన్నంత వరకు అయితే మనమైతే మన ప్రభుత్వానికి మనం చేయాల్సింది ఏంటంటే జాగ్రత్త వాడుకుందాం, అండ్ ఉన్న సదుపాయాలను ఉపయోగిద్దాం. అండ్ ప్రభుత్వం కూడా మన గురించి ఆలోచిస్తుంది. ప్రభుత్వం ఏదైతే పనులు చెప్తుందో ఆ పనులు చేయడానికి అయితే మనం సిద్ధంగా ఉందాం, అండ్ ఇంట్లోనే ఉండం, భద్రంగా ఉందాం. సో కరెంటు బిల్ అయితే ఇప్పటి వరకు అయితే ఆ ఛార్జెస్ అనేటివి తక్కువ చేయడమా లేకుంటే మినహాయించడమా లేదంటే 3 మంత్స్ తర్వాత కట్టడమా అనేది ఆ ప్రభుత్వం ఇప్పుడు డిసిషన్ తీసుకుంటుంది. ఈ రోజు రేపు మనకి వార్త వస్తుంది. బట్ అంతవరకు అయితే ప్రభుత్వానికి మనం తోడున్నాం, తెలంగాణ ప్రభుత్వం మన గురించి బాగా ఆలోచిస్తుంది. సో మన ప్రభుత్వానికి మనం సపోర్ట్ ఉందాం, ఓకేనా?